ജീവം നാ സർവം നീവേ ദേവാ, ജീവം നാ സർവം നീവേ ദേവാ, നാ കൊരകെ ബലിയൈര കൊല്ലേ പില്ല, നാ കൊരകെ രാരുന്ന ജീവം നാ സർവം നീവേ ദേവാ, ജീവം നാ സർവം നീവേ ദേവാ. തമ്മോ തമ്മോ യാക്കോബൂ നാക്കെന്തോ ആകലവുതുంది, తమ్ము తమ్ము యాకోబు నాకెంతో ఆకలవుతుంది, ఆ ఎర్ర ఎర్రని చిక్కుడుకాయలు ఆహారంగా ఇవ్వవా, ఎర్ర ఎర్రని చిక్కుడుకాయలు ఆహారంగా ఇవ్వవా, అన్నా అన్నా ఏషావు ఆహారం నీకిస్తాను, అన్నా అన్నా ఏషావు ఆహారం నీకిస్తాను, ఈ శ్రేష్ట ద్వాపు హక్కునిచ్చి ఆహారం కొనవల నీవు, శ్రేష్ట ద్వాపు హక్కునిచ్చి ఆహారం కొనవల నీవు. తమ్ముడ యాకోబు నా ప్రాణం పోతుంది, ఆ హక్కు నాకొద్దు ఆహారం నాకివ్వు, తమ్ముడ యాకోబు నా ప్రాణం పోతుంది, ఆ హక్కు నాకొద్దు ఆహారం నాకివ్వు, తృణీకరించిన ఏషావు దీవెనలా కోల్పోయే, నిలువ ఎరిగిన యాకోబు ఆ దీవెనలు కోరుకునే, తృణీకరించిన ఏషావు ఆ దీవెనలా కోల్పోయే, నిలువ ఎరిగిన యాకోబు ఆ దీవెనలు కోరుకునే, ఈ లోకంలో నీవు దేనిని ఎంచుకుంటావు, ఈ లోకంలో నీవు దేనిని ఎంచుకుంటావు, పరలోక దీవెనలా సుఖామి నాశములా, పరలోక దీవెనలా సుఖామి నాశములా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, గతకాలమంతయు ప్రభు మనల్ని కాచి కాపాడి మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా తన యొక్క కృపలో తీరుస్తున్నందుకు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపే. ఈరోజు దేవుని వాక్యం నుండి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. విన్న వాక్యాన్ని ప్రియులరా గట్టిగా హృదయంలో నాటుకుపోయేలాగా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా నడిచేవారిలాగా ఉంటూ, దేవుని వాక్యానుసారంగా నడిచేవారికి కలిగే ఆశీర్వాదాలు మీరంతా పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏదైతే మనకు అవసరమో, మరి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ చేసే తప్పులే చేస్తూ ఉంటాం ప్రియులరా. దానివలన జరిగే పరిణామాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రభువా నీ దేని దాసులనే నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ఈ వాక్యమును వింటానికి కూర్చున్న ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఏసయ్యా, మీ ఆత్మతో నింపమని, బిడల హృదయాల్లోనే గొప్ప కార్యం జరిగించమని నీకే మహిమ చెల్లిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు మనము సామెతల గ్రంథము 19:22 చదువుకుందాం. సామెతల గ్రంథము 19:22 చదువుకుందాం. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ఈరోజు ప్రియులరా మన యొక్క అంశము అబద్ధము. అబద్ధము గురించి మనము చాలా తీవ్రంగా ఆలోచించాలి.
దేవుడు అబద్ధాన్ని ఎందుకు చెప్పొద్దన్నారు? అబద్ధం అంటే దేవునికి ఎంత అసహ్యమో. ఈ యొక్క అబద్ధాలు చెప్పడం వలన నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలను జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా దేవునికి భయపడేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ప్రియులరా, చేయకూడని అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే అబద్ధాలు చెప్పుట. హల్లెలూయా. ఎంతో విలువైన దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటూ, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ, అదే పెదవులతో ప్రభువుని స్తుతిస్తూ, అదే పెదవులతో వద్దు చెప్పొద్దు అన్న మాటని మళ్ళీ మళ్ళీ చెప్తూ, నీకు సమస్యలు, శోధనలు, మరి నీకు అనేకమైన కష్టాలు కన్నీటి కారణం ఏంటంటే నీవు చెప్పే అబద్ధములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు సింపుల్గా లేదా సీరియస్గా తీసుకోకుండా, ఏం కాదులే, ఏం పర్వాలేదులే, దీనివలన ఏం అవ్వదులే అని అనుకుంటున్నారేమో, కానీ దేవుని దృష్టిలో మరి వ్యభిచారము ఎంత పాపంగా నీవు అనుకుంటున్నావో, అబద్ధము కూడా అదే అంతకంటే కూడా పాపం అని చెప్తాను. ఎక్కువ తక్కువ అని ఏమీ లేవు అమ్మా. ప్రియులరా, దేవుని దృష్టిలో పాపం అంటే పాపమే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞల్లో కూడా, పదాజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఉంది కదా, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు. అవును ప్రియులరా, మనం ఆలోచించాలి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగువాడు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ ఇంటివారు నీ వారే కావచ్చు, అయితే దేవునికి నీవు భయపడి, దేవునికి నీవు భయపడుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో అబద్ధానికి తావుండదు. చూడండి, 22వ వాక్యము 19వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వాక్యము మరొకసారి చదువుతాను. చివరి లైను, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. దరిద్రుడు, అబద్ధికుడు ఇద్దరున్నారు. అబద్ధికుడు దేవునికి అసహ్యమైన వాడు. ఆ రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. దరిద్రుడు అంటే మరి దరిద్రంలో ఉన్నవాడు. దరిద్రంలో ఉన్నవారు ఎవరు అంటే ప్రియులరా, దేవునికి దూరంగా ఉన్నవారు. నాకు తెలుసు, దేవునికి ఖచ్చితంగా దూరంగా ఉండేవాళ్లే, దేవుణ్ణి వారి హృదయంలో చేర్చుకొని వాళ్లే, పైకి భక్తి కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించకుండా దేవుణ్ణి దూరంగా పెడుతూ, ప్రియులరా, పై పై మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలతో మాయ చేసేవారే దరిద్రులు, నిజమైన దరిద్రులు. ఎవరి హృదయాల్లో అయితే దేవుడు లేడో, ఎవరి యొక్క గృహాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి వారికి ఒక ప్రభువుగా, రక్షకుడుగా, నాయకుడుగా లేడో, వారికంటే దరిద్రులు ఎవ్వరూ కూడా లేరు. హల్లెలూయా. అవును ప్రియులరా, నీకెంత డబ్బు ఉందేమో, కానీ ఎంత ఆస్తి ఉండొచ్చు, లేదా నీకు ఏ కొదువ, ఏ కొరత లేని వాళ్ళు అనేకులు ఉన్నారు దేశంలో, ప్రపంచంలో మనం చూసినట్లయితే. కొదువ లేని వారు, వారి జీవితకాలం అంతయు లేదా తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి కలవారు బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకి వాళ్ళు ఎలాంటి పొజిషన్లు ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారికి, వారిలో అందరూ కాదు కొందరైనా ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారికి దూరంగా, యేసయ్యనే సొంత రక్షకునిగా అంగీకరించని వాళ్ళు ఉన్నారు. అంతకంటే దరిద్రులు ఎవరు చెప్పండి. దేవుణ్ణి కలిగి ఉండి యేసు ప్రభువారు కేవలం మాటతో ఎన్నో సృష్టించారు, మాటతో స్వస్థపరిచారు, ఆ మాటతోనే అనేకులకు కూడా ఆహారం ఇచ్చారు. మాటలో జీవముంది, మాటలో చనిపోయిన వారిని లేపారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపు పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు నిన్న నేడు
ఒకే రీతిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో భాగ్యవంతులం, మనం ఎంతో ధనవంతులం, మనం దరిద్రం కాదు. హల్లెలూయా. మనము బహు ధనవంతులము. యేసయ్యను కలిగిన గొప్ప బిడలంగా ఉన్నాం. ఆ యొక్క ధనాన్ని, సర్వలోకం మీద అధికారాన్ని కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అలాంటి గొప్ప ఆధిక్యతని ప్రభువారు మనకిచ్చారు. ఆయన ఉన్నతమైన రక్షణని మనకిచ్చారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ లోకంలో అందరూ ఏదో ఒకరోజు తప్పకుండా చనిపోయేవారే. అందరం ఏదో ఒకరోజు చనిపోయేవాళ్ళమని అందరికీ తెలుసు. కానీ ఏదో ఆరాటం, ఏదో సమకూర్చుకోవాలని, ఏదో సంపాదించాలని. మంచిదే ప్రియులారా, కష్టపడండి, సుఖంగా ఉండండి. కష్టపడి పనిచేయువారే మరి సుఖంగా ఉంటారు. అయితే ఆ సుఖం అలా ఉండాలి అని అంటే దానికంటే విలువైనది నీ కష్టంతో పాటుగా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా నీవు అంగీకరించాలి. ఆయన నీ కోసము ప్రాణం పెట్టాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటని కూడా, నీ జీవితంలో డబ్బును నువ్వు సంపాదించడానికి ఎలా కష్టపడతావో, దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను పాటించడానికి కూడా అంతే కష్టపడాలి. హల్లెలూయా. నేను అనుకుంటాను డబ్బు సంపాదనకు ఎంత కష్టపడతామో అంతకంటే ఎక్కువ కష్టపడాలి దేవుని మాటలను మన జీవితంలో నెరవేర్చడానికి. హల్లెలూయా ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించడానికి కష్టపడాలి, అప్పుడు నీకు ఫలితం ఉంటుంది. నీవు ప్రభువుని మహింపరచాలి. ఈ భూమి మీద నీవు జీవించినంత కాలము కూడా నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ జీవితము ప్రభువారికి మహిమకరంగా ఉండాలి. నీ జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీకు ఎందుకు కష్టాలు వస్తాయి? కష్టాలు ఒకవేళ వచ్చినా సరే నీకే కష్టంగా ఉండవమ్మా. మీరు వాటిని ఇష్టంగా, ఇంకా వాటిలో ప్రభువులు ఎంజాయ్ చేస్తూ, ఆ ప్రార్థనలు, ఆ కష్టాలలో ఉన్న ప్రార్థన చేస్తూ ప్రభువులు ఆనందిస్తూ ఉంటారు. మీకు నెక్స్ట్ వాక్యం చెప్తాను. మనము ఏమి పైకి లేని వారిలాగా ఉన్నా సరే మనం అన్నీ కలిగిన వారమే. ఆ వాక్యాన్ని మీకు మరి నెక్స్ట్ వీక్ కానీ ఈసారి కానీ చెప్తాను ప్రియులారా. అవును, యేసుక్రీస్తు ప్రభువారే నీకుంటే, యేసుక్రీస్తు ప్రభువారే నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు కొదువ, కొరత అనేది ఏది కూడా ఉండదు. ఆ కొదువ నీకు కొదువుగా అనిపించదు. ఆయన నిన్ను పస్తు పెడతారా? ఆయన నమ్ముకొని ఆయన నోటి మాటలను నెరవేర్చాలనుకున్న నీవు ప్రభు దృష్టిలో గొప్పవాళ్ళు. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు దరిద్రులు అంటే దేవుణ్ణి లేనివారు, లేదా దేవుణ్ణి విసర్జించిన వారు. దేవుణ్ణి కలిగి కూడా దేవుణ్ణి మరి వాక్యాన్ని స్వీకరించకుండా నామకార్థంగా ఉండేవాళ్ళే దరిద్రులు. ప్రియులారా, వాళ్ళకంటే కూడా భయంకరమైన వాళ్ళు ఎవరంటే అబద్ధికులు. హల్లెలూయా. వాళ్ళకంటే కూడా భయంకరమైన వాళ్ళు అబద్ధికులు. దేవునికి అసహ్యమైన పని, దేవుని దృష్టికి ఇష్టం లేని పని అబద్ధము. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి, ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్ని మాటలు మనం మాట్లాడతాం. మన నోటితో ఎన్నో మాటలు మాట్లాడతాం, అందులో ఎక్కువ శాతం అబద్ధాలే ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ నోటితో ప్రభువుని స్తుతిస్తూ, ఈ నోటితో ప్రార్థిస్తూ, ఈ నోటితో పాటలు పాడుతూ, యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని నీ నోటితో ఉచ్చరిస్తూ మనం అబద్ధాలు ఆడటం ఎంత భయంకరమైన తప్పు, ఎంత భయంకరమైన పాపమో అది. అది నీ యొక్క సమస్తమైన కీడులకు, నీ సమస్తమైన కష్టాలకు కూడా అదే మూల కారణం. అవును ప్రియులరా, నీ కష్టాలు ఉన్నాయంటే నువ్వు ఆలోచించి ఒక్కసారి
వెనక్కి తిరిగి ఆలోచించినట్లయితే నీ కష్టాలకి నీ కారణం ఏంటంటే నీ నోట్ల నుండి వచ్చిన అబద్ధం మాటలు. అబద్ధము చాలా చాలా ఖచ్చితమైన, మరి ఖండితంగా మనము వదిలివేయవలసిన పాపము. అది కష్టం కావచ్చు, నీవు కష్టమైన నా ప్రభు దృష్టికి నేను ఇష్టంగా ఉండాలంటే, నేను ఈ లోకంలో కష్టపడకుండా శ్రమ పడకుండా శోధనలు పడకుండా ఉండాలంటే ఆయన మాటని వినాలి. అదేంటంటే నీ జీవితంలో అబద్ధములను కట్టివేయి, అబద్ధములను మానివేయి, ప్రభువుకి వ్యతిరేకమైన పనులను మానివేయి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అబద్ధము దేవుని దృష్టికి ఎంతటి అసహ్యమైన కార్యమో నేను దేవుని వాక్యం ద్వారా మనం చూద్దాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా, అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. చూసారా, అబద్ధికుల పెదవులు మూయబడతాయి, వారు ఎలాగా గర్వమును అసహ్యమును అగుపరుచుదురు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములు ఆడేవాళ్ళు గర్వాన్ని కూడా కనపరుస్తూ ఉంటారు, దేవునికి అయిష్టమైన గర్వాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములు ఆడిన వారు మన బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు. వాళ్ళు పడ్డ శ్రమలు, వాళ్ళు ఎన్నో మరి అవస్థలు పడి ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్న వారిలో మనం కొంతమందిని చూద్దాం. యోసేపు యొక్క సహోదరులు మనం గమనించినట్లయితే, యోసేపును ఐగుప్తునకు అమ్మివేసి వాళ్ళ అన్నలు యోసేపు చనిపోయాడని చెప్తారు వాళ్ళ నాన్నకి. అబద్ధం చెప్పారు. ఆ అబద్ధం వలన వాళ్ళు ఎంత కాలం సఫర్ అయి ఉంటారో మీరు ఆలోచించండి. అబద్ధమును మోసపోయిన యోసేపుకి ఏమీ కాలేదు, కానీ అబద్ధము జరిగించి అబద్ధాలు చెప్పి దేవుణ్ణి మోసం చేసి వాళ్ళ తండ్రిని మోసం చేసిన సహోదరులు చివరకు యోసేపు దగ్గరికే వెళ్ళి పోషించబడతారు. హల్లెలూయా. ప్రిలారా, ఎంత గొప్ప కార్యము గమనించారా? అబద్ధాలు నిన్ను దిగజారుస్తాయి. అబద్ధముల వలన నువ్వు కష్టాలు పాలవుతావు. అబద్ధముల వలన ఏదో ఒకరోజు నిన్ను నీవు మరి ఏడ్చుకుంటూ తగ్గించబడి ఎవరి దగ్గరైతే నువ్వు కావాలని చేసావో వారి దగ్గరకు దేవుడు నిన్ను వెళ్ళేలా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోట్లో నుంచి అబద్ధాలు వస్తున్నాయా? దేవునికి అసహ్యమైనది అబద్ధములాడు పెదవులు దేవునికి అసహ్యములని దేవుని వాక్యం ఉంది. ప్రియులారా, అబద్ధములాడే పెదవులు దేవునికి అసహ్యము. దేవునికి అసహ్యమైనవి నీకు ఇష్టమా? దేవునికి ఇష్టం లేని క్రియలు నీకు ఇష్టమా? దేవుడు చేయవద్దని చెప్పిన పని చేయుట నీకు ఇష్టమా? ఒకసారి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది మరి వారు పడిన కష్టాల కారణాలు అబద్ధాలే. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవ జీవితంలో మరి రక్షణ పొందిన బిడ్డలంగా దేవుణ్ణి కలిగిన వారంగా ఉన్నవారు దయచేసి అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనము అబద్ధములాడకూడదు. ఈరోజు నుండి నీవు ఖచ్చితంగా నీవు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే అబద్ధములను మానేసేయాలి. దేవునికి అసహ్యమైన అబద్ధాలు నీ జీవితంలో మానేస్తేనే నీవు అనేకమైన గొప్ప కార్యాలు చూస్తావు, అనేకమైన దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. ఎందుకు దేవుడు నాకు చేయట్లేదు, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నాకు ఈ యొక్క కార్యం ఎందుకు జరగట్లేదు అని నీవు ప్రార్థన చేస్తున్నావేమో. ఎలా తీరుతాయి నీ ప్రార్థనలు, ఎలా దేవుని సన్నిధి చేరతాయి? మొట్టమొదట నిన్ను నీవు కడుక్కోవాలి, నిన్ను నీవు వాక్యము చేత పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నీవు నీలో ఉన్న ప్రతి దేవునికి ఇష్టం లేని క్రియలను తొలగించుకున్నట్లయితే అప్పుడు నీవు దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు ఏం కావాలో అది నీ ప్రార్థన చేసి చేయకముందే కూడా నీకు అనుగ్రహిస్తారు. నీ ప్రార్థన ప్రభు వింటారు, నీకు కావలసినవి ఆయన సమకూరుస్తారు. హల్లెలూయా. ప్రియులారా,
అబద్ధాలు మానివేయాలి. గలతీ పత్రిక మనం చూసినట్లయితే పత్రికల్లో కూడా మీరు చదవండి, ఖాళీ టైంలో మన జీవితాలకు ఏం కావాలో, ఎలాగుంటే ఆత్మీయ ఫలాలు, ఎలాగు లేకపోతే మనం ఆ ఫలాలను పోగొట్టుకుంటామో ఎంతో క్లియర్గా రాయబడి ఉంది. చదవండి, దేవుని వాక్యానుసారంగా నడవటానికి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ముందుకు నడుద్దాం. మీరు ఇంకా చేయకుండా దేవుని వాక్యాన్ని విని కూడా విననట్లుగా ఉంటూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిస్తే దేవుడు చెప్తున్నాడు, అబద్ధములాడు వారి నోరు మూయబడును అని. ఒకనొక దినమున దేవుడు నీ నోరు శాశ్వతంగా మూస్తాడు. నీవు అబద్ధాలనే కంటిన్యూస్ చేస్తూ ఉన్నట్లయితే, ప్రభు ఎన్నిసార్లు గద్దించినను వినకుండా ఉన్నట్లయితే, కీర్తన గ్రంథము 63:11 చూసినట్లయితే నీ నోరు మూయబడుద్ది. అప్పుడు నువ్వేం మాట్లాడలేవు. అబద్ధాలే కాదు, ఏ మాట కూడా నీ నోటికి రాదు. ఇంకా అప్పటిదాకా ఉంటావా? ప్రభు నీ నోరు మూసేదాకా ఉంటావా? ఆయన చెప్పిన, ఇది కృపాకాలం ప్రియులరా, ఆయన చెప్పిన మాటలను విని హృదయాన్ని కఠినపరచుకొని ఆ కార్యాలు మన జీవితంలో జరగకుండా ఉండేలా చేసుకుంటూ మనకు మనమే దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వాటన్నిటినీ ఈరోజు విడిచిపెడదాం. సమస్తమైన పాపాలకు కూడా మూలం అబద్ధమే. ఏ పాపం జరిగించాలన్న మూలం అబద్ధమే. ఒక్క అబద్ధం మాట్లాడితే ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో 10-15 అబద్ధాలు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. యథార్థమైన హృదయం కావాలి దేవునికి. అబద్ధం ఆడే హృదయం కాదు ప్రియులారా, యథార్థమైన హృదయం. ఒక దెబ్బ పడ్డా లేదా నేను అవమానపడతావని నీకు బాధ వేసినా సరే, నిందలేసినా సరే, వాటన్నిటినీ భరించడానికి శక్తిని అడుగు ప్రభువుని. కానీ నీ నోటి నుండి అబద్ధం రానియ్యకు. ప్రభు చెప్పిన విధంగా ఒకనొక దినమున ఆయన చూసి నీ నోరుని శాశ్వతంగా మూసివేస్తానన్నాడు. అబద్ధములాడు వారి నోరు మూయబడును. అక్కడిదాకా ఉండొద్దు ప్రియులారా. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. నీపైన నాపైన కంప్లీట్ అధికారం గల దేవుడు. మన బిడ్డల మీద మనకు ఎంత అధికారం ఉందో, మనం చెప్పినట్లు వాళ్ళు చేయాలని ఎంతగా మనం ఆశపడతామో, వాళ్ళు చేయకపోతే మనకు ఎంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. అయినా ఆ కోపాన్ని నడుచుకొని ఎంతగా మనం ప్రేమిస్తున్నామో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రభు నిన్ను, నీ మీద కోపాన్ని నడుచుకొని, నీ మీద కోపం చూపకుండా ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో ఉన్నప్పుడే నీవు ప్రభుని గుర్తించాలి. ఆ ప్రేమలో ఉండగానే నీ యొక్క తప్పుడు ప్రవర్తనని, అబద్ధపు మాటల్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవునిలో బహుగా ఆశీర్వదించబడతావు. ప్రిల్లరా, అబద్ధికుడనై విశ్వాసం లేకుండా ఉండుట కంటే, నిన్ను నీవు అనుకో ప్రియులరా, అబద్ధికుడనై నేను విశ్వాసం లేకుండా ఉండుట కంటే మరి న్యాయంగా, నిజాయితీగా, ప్రభుకి ఇష్టంగా జీవించాలి, విశ్వాసంలో ఎదగాలని నీవు తలంచాలి. అంతేకాదు ప్రియులరా, కీర్తన గ్రంథము 10:17 చూసినట్లయితే అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధాలు ఆడేవాళ్ళు దేవుని యొక్క కన్నుల ఎదుట నిలువరు. వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పించుకొని తిరుగుతారు. మాటలు ఏ విధంగా తప్పిస్తున్నారో వాళ్ళ ప్రవర్తన కూడా, వారి యొక్క పరిస్థితులను కూడా తప్పిస్తూ ఉంటారు. దేవుని ఎదుటే కాదు ప్రియులరా, మనుషుల ఎదుట కూడా వాళ్ళు నిలవలేరు. వారి మాటలో ఖచ్చితం ఉండదు, యథార్థం ఉండదు, నీతి ఉండదు. అలాంటి వారి భక్తి ఉండదు, దేవుని యందు భయం లేదు. ఎన్ని లేవో చూడండి ఒక అబద్ధం వలన. ప్రభుకి ఇష్టం లేనివి దేవుని ఎదుట నీవు నిలవదలుచుకోలేదా? ఇంకెందుకు మీరు మనం ప్రార్థన చేయటం?
ప్రభు యొక్క మనం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు అక్కడ ప్రభు సన్నిధి నీతో ఉంది అని అర్థం. ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గి నీవేం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో ఆయన చాలా జాగ్రత్తగా ఆ యొక్క సమయంలో నీతో గడుపుతూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి సమయంలో ప్రియులారా, దేవుడు నీతో ఉన్న ఆ టైం నేను జ్ఞాపకం చేసుకుంటే నీవు అబద్ధాలాడు, అబద్ధములాడువాడు నా కనులేదుట నిలువుడని చెప్తున్నాడు దేవుడు. అబద్ధములాడుతూ ఉన్నట్లయితే ప్రభు నీ దగ్గర ఉండరు, నీ ప్రార్థన ప్రభు చేరదు. అపవిత్రమైన పెదవులతో మనం ప్రభువుని ప్రార్థిస్తున్నామేమో, అయినా ఇప్పటికీ ప్రభు నిన్నేమీ అనట్లేదు. ఈ క్షణం నుండి నీ విన్న వాక్యాన్ని బట్టి, నువ్వు ఈ క్షణం నుండి ఉన్న పాటున, నువ్వు ఇంతకుముందు ఈ వాక్యానికి వినటానికి ముందు ఎలా ఉన్నావో అనవసరం. దేవునికి కావాల్సింది ఇప్పుడు. ఇప్పుడు నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకో. ప్రభువా నన్ను క్షమించు, నేను ఎన్నో అబద్ధాలు చెప్పానని క్షమించు, అనేకులకు గొడవలు పెట్టానని క్షమించు. యథార్థమైన హృదయంతో ప్రియులారా, లోతు నుంచి మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా నేను క్షమిస్తాడు. క్షమించరాని పాపములైన ఆయన క్షమించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ రోజుల్లో ప్రియులారా, ఈ రోజుల్లో చేయరాని తప్పు పిల్లలు చేస్తే తల్లిదండ్రులే క్షమించట్లేదు. తల్లిదండ్రులే క్షమించలేక కొందరైతే అవమానం పడలేక వాళ్ళని విడిచి దూరంగా వెళ్ళటము, లేదా కొందరైతే చంపేస్తున్నారు కూడా. మనం చూశాను, నేను రీసెంట్గా చదివాను, వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేక వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నారు. కానీ ప్రియులరా, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నీ కొరకు నా కొరకు తన ప్రాణమును ఇచ్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన యొక్క ప్రాణమునిచ్చి తన శరీరం అంతయు నలగొట్టుకున్న దేవుడు మన దేవుడు. ప్రియులరా, నీ అబద్ధముల వలన ప్రభువుని విసిగిస్తున్నావేమో, నీ అబద్ధముల వలన దేవుని యొక్క ఓపికను కనిపెడుతున్నావేమో, దాని వలన నీకే నష్టం. నీవే ప్రభు కృపను పొందుకోలేకపోతున్నావు, నీవే ప్రభు యొక్క మేళ్లను నీ జీవితంలో చూడలేకపోతున్నావు. మనుషుల మెప్పు కొరకు కాదు, మొట్టమొదట మనుషులను మెప్పించాలని, మనుషుల దగ్గర మంచి ఒపీనియన్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో తప్పులు చేసి పాపాలు చేసి దేవునికి వ్యతిరేకమైన అబద్ధ మాటలు మాట్లాడేవారు ఎన్నడూ దేవుని మహిమను చూడలేరు. మనుషుల మెప్పు కాదు, ఫస్ట్ దేవుని మెప్పును చూడాలి. దేవుని దృష్టికి కరెక్ట్ అయింది ఏదో అది నువ్వు చేసినట్టయితే, కొన్ని రోజులకైనా ఆ మనుషులు కూడా నిన్ను మెచ్చుకుంటారు. కనివి నీరుగా నిబంధం నాపై నీ సుమగంధం, నుడిచెను నీరుణ బంధం నా హృదయం.